అప్పుడు కొన్ని రోజులు ఉండొస్తాను. ఆ తర్వాత చెప్పిందా నీకు? చెప్పి కొన్ని రోజులు ఉండొస్తాయి. ఎందుకు నాకు తిండి ఎవరు పెడతారని అడగలా? అడిగినావా? అడగలేదా? ఏమన్నది? నాకు బాగాలేదు, కొన్ని రోజులు ఉండొస్తాను. నాకు బాగాలేదు. ఏం బాగాలేదు చూపిస్తా, డాక్టర్ తీసుకోవాలి. అప్పుడు చెప్పిన లేదా? అందుకని చూద్దాం కొన్ని రోజులు చేసి. కొన్ని రోజులు చూద్దామా? ఏమన్నా ఏమన్నా నీ నాయన బెదిరిస్తుండీ కొడతారని జైలు. నన్ను కూడా ఇస్తారంట. నన్ను వేస్తారా వాళ్ళు? వీళ్ళు ఉన్నారు నిజమ్మరు అత్తమ్మ. వాళ్ళు ఏం చెప్తారో చెప్పి పొద్దున్న వచ్చిన వాళ్ళు మాట్లాడదా? ఈ నొల్లి ఎందుకు? కరెక్ట్. బాధలు ఉంటాయి నొల్లేదు. వాళ్ళు ఏం చెప్తారో ఫస్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడతారు. తెలిసినాక అప్పుడు పొరపాటు అయింది కదా, పెళ్లి చేసుకోవాలంటే బాగుంది. అమ్మ తలకైన కావాలి కావాలంటే అప్పుడు కష్టం రా అన్నా. నేను అర్థమైందా? అది చెప్పలా నేను చెప్పినాను లేదు. నీకు వద్దురా ఎందుకు రా పెళ్ళి అని ఇంట్లేదు ఇంట్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? పిల్లలుగా పుట్టిరా? ఏం పిల్లలు? ఏం నీకు లోపమా ఏం లోపమా? అబద్ధం ఆడకుండా చెప్పు. నీకు లోపం ఏమన్నా ఉందా? నిజం చెప్పు. డాక్టర్ దగ్గర పోను. ఆ అమ్మాయికి లోపమా నీకు లోపమా? సెక్స్ కోరికలు లేవు నీకు? నీ కోరికలు ఉన్నాయా లేవురా? రెండు నెలలు పోయింది, పోయి తీసుకొచ్చుకోవాలా? రూమ్లో వేసుకోవాలా? చెప్పాలి. ఏది అసలు సెక్స్ చేస్తలేవు కదా? సెక్స్ చేస్తున్నా లేదా? నిజం చెప్పు. కొన్ని రోజులు ఉండొస్తాను. అది నేను అడిగింది. ఏమడిగినా? ఇప్పుడు నేను ఏమడిగినానండి? ఏమడిగినా చెప్పు. సెక్స్ చేస్తున్నావు లేదా? చేస్తావా? రోజు చేస్తావా? వారానికి నెలకు ఒకసారా? ఒక్కోదా? సెక్స్ ఒక్కోదా? అప్పుడు కొడతావా? అంతేనా? ఒప్పుకుంటే ఓకే. ఏమి పోయేది ఏముంది? నేను పెళ్లి చేసుకున్న దానికోసం చెప్పాలి. నేను ఏమైనా చీరలు తీసుకురావా? చీరలు గీరలు తీసుకురావా? చీరలు నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా? మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడడం ఇబ్బంది అయితే మాట్లాడినాక మాట్లాడదాం. నీ సైడ్ లేకుండా వాళ్ళతో మనం వాళ్ళు ఏమంటారు ఫస్ట్ దాన్ని చూస్తూ ఏమంటారు? వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మనం పోదాం రా. వాళ్ళు రావాలి కదా, కార్లో పోదాం. మనం పిలుద్దాం రా అన్నా. రాకుంటే రాకుంటే పోలీసులు నుంచి కారులో తీసుకొని వద్దాం. ఇద్దరు కలిసి ఒక రూమ్లో వేసేసి ఒక వారం రోజులు రూమ్లో వేసి తాళం వేసేస్తాం. అవి రాదు. వాళ్ళు వచ్చి ఒప్పుకుంటే మనం ఏం ఒప్పుకోవాలి? వాళ్ళు ఏం ఒప్పుకోవాలరా? మనం చెప్పింది ఒప్పుకుంటాం. ఏం అడుగుతావు నువ్వు? అది మంచిగా ఉంటారా? మళ్ళీ మంచిగా ఉంటారా అని అడుగుతాం. వాళ్ళు అడిగితే మనం వాళ్ళు ఎందుకు అడుగుతారు? నువ్వు పంపిస్తే వాళ్ళకేం సంబంధం? అదే మనం చెప్పింది నీకు కాదురా, నీకు నీ పిల్లానికి. నేను చెప్పింది వాళ్ళు ఓకే అంటే సరే. వాళ్ళు ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు అడుగుదాం. నీకు ఏం డిమాండ్ ఉంది? నీకు బంగారు కావాలనా, డబ్బులు కావాలనా, వెండి కావాలనా, సెక్స్ కావాలనా? మంచిగా ఉంటుంది. మంచిగా అంటే ఏంటిరా? మంచిగా అంటే ఏముంటుంది? నీ దగ్గరకు రావడమే కదా మంచిగా ఉంటుంది. అంతేనా? అంతేనా చెప్పు. నిజం చెప్పాలి. నువ్వు రానంటదా? ఇక తర్వాత వాళ్ళు రానన్నదా? ఇద్దరు ఒక రూమ్లో పండుకుంటారు లేదా? ఇలా నువ్వు పిచ్చి పిచ్చిగా వేసి కొరుకుతావేమో. కోతిలాగా యాడ్ చేస్తావా? చేయదు కదా. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు చూసినాక వాళ్ళకి ఛాయిస్. వాళ్ళకి ఛాయిస్, మనదేం లేదు. వస్తే వద్దనో పోతే పో రమ్మనో, అంతేనా? వాళ్ళు వాళ్ళు ఏం చూసుకుంటారు ఫస్ట్? అంటే ఎందుకు బాగా తిని గట్టిగా కాకుండా ఎందుకు? అదే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? రోజు తింటారు ఎవరు? తక్కువ తక్కువనా? కానీ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు వస్తే మీద దాచుకున్నాం. పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చి కంప్లైంట్ చేస్తే ఉందని చెప్తాం మనం. ఏం పెట్టా పోలీసు వాళ్ళకి? కాపురాన్ని తీసుకొని ఎక్కడ పెట్టినారా అంటే జైలు వేస్తాం మేము. ఏం చెప్తాం? నేను ఆయన అయితే ఫోన్ పంపి జైలు వేయి అంటాడు.
అన్నాడు తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆయన తీసుకోవాలి. నేను ఆయన తీసుకోవాలి కదా మధ్యలో ఎందుకు వస్తున్నా అలా ఉంటుంది కదా రూల్స్ మధ్యలో ఎందుకు వస్తారు మీరు అని అంటారు. మీ నాయన లోపలికి ఉన్నాడ మీ నాయన దొరకడు నిన్ను నేర్పించిపోతాడు మన ఇద్దరు నేర్పిస్తాడంట గట్టి మధ్య ఊరుకోవర్లేటోనే ఇస్తాడు ఫస్ట్ మధ్యలో మాట్లాడి పోలీసుల దగ్గర మాట్లాడదు మీ నాయన నాయన చాలా తెలియదు పోలీసుల దగ్గర మాట్లాడదు అయిపోతాడు. అదే వాళ్ళు ఏమన్నా మాట్లాడదు ఆర్టీసీ ప్యాసింజర్ల దగ్గర డ్రైవర్లు కన్నా దగ్గర డామ్ డీమ్ అంటాడు అంతే లాంటి నీ మీద అంటాడు లాంటి మీ మీ అమ్మ మీద అంటాడు. ఏమంటారు ఇంకా కరెక్ట్ పోదామా ఇంజమురాతం ఏమన్నా పోదామా వాళ్ళు ఏమంటారు సురేందర్ దగ్గర పోదామా హరిత సురేందర్ ఇవాళ పోయేటప్పుడు ఏమన్నా అన్నారా ఏం చెప్పలే.